హైదరాబాద్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. స్థానిక బీజేపీ నాయకులందరూ బొల్లారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలను నిర్వహించారు, సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. మనతో పాటు ఆనంద్ కృష్ణారెడ్డి ఉన్నారు, మాట్లాడుతూ. సార్, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ తరుణంలో ఇలాంటి ఒక కార్యక్రమం బొల్లారంలో మొట్టమొదటిగా మీరే పెట్టినట్టున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎంతమంది పాల్గొన్నారు? చాలా బాగా అనిపిస్తుందండి. నేను చూశాను గతంలో మన డిసెంబర్ 31 జనవరి 1 రోజు చాలా ఉత్సాహంగా పాల్గొని బాగా చేస్తున్నారు. మన ఇండియన్ కల్చర్ కాకుండా అంతగా చేస్తున్నారు. సో మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మన సంస్కృతి ముగ్గుల పోటీ పెడితే ఎంత బాగుంటుందని ఆలోచించడంతో నేను ఈ ప్రజలను అడిగితే వాళ్ళందరూ నాకు సహకరించారు. మొత్తం 70 మంది పాల్గొన్నారు. దీనిలో 5 బహుమతి ఇచ్చాము. అంటే బొల్లారం మున్సిపాలిటీలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన తర్వాత చాలామంది మహిళలు అనుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎక్కువ పెట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటి, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చూడబోతూ ఉన్నామా బీజేపీ ఆధ్వర్యంలో? ఖచ్చితంగా అండి. ఈరోజు కార్యక్రమం చేసింది ఎస్ఆర్ ట్రస్ట్ తరఫు నుంచి, మరి కేజీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి చేసామండి. మేము ముఖ్యంగా మహిళలకు అన్నదమ్ములకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇలాంటి కార్యక్రమం ఏమున్నా సరే మేము ముందుకు వచ్చి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు గోదావరి అంజిరెడ్డి ఉన్నారు. మేడం, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి శుభాకాంక్షలు మీరు అందరికీ తెలియజేశారు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది బొల్లారానికి రావడం? బొల్లారానికి రావడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు వచ్చినా ఏ సందర్భంలో వచ్చినా సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే పుట్టినూరు కాబట్టి ఏ సందర్భంలో వచ్చినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దానివల్ల ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు కాబట్టి. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి ఎస్ఆర్ ట్రస్ట్ మరియు కేజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోకుండా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు రంగురంగుల రంగవల్లికలు కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా తమ్ముడు ఆనంద్ కృష్ణారెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, మరి నా సోదరి మేఘనారెడ్డి గారు, అదేవిధంగా శారదా గారు, అదేవిధంగా కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్సు వారి వంతు సహకారం అందిస్తూ జడ్జిమెంట్గా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నటువంటి తరుణంలో మన పిల్లలకి ఆ యొక్క స్మృతులు అందించాలి, ఆ యొక్క పండగలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ మరి అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈ యొక్క ముగ్గుల పోటీలను విజయవంతం చేసినందుకు వినాయకనగర్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన రావడం, ఇలాంటి కార్యక్రమాలు మరి రాబోయే రోజులలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తీసుకొని విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాయి. ఓవరాల్గా గోదావరి అంజిరెడ్డి గారితో పాటు స్థానిక బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు బొల్లారం మున్సిపాలిటీలో చేస్తామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.